తన స్పీచ్లతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పరువు తన సుపుత్రుడు లోకేష్ చంద్రబాబు నాయుడు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది నిన్న అంబేద్కర్ జయంతిని వర్ధంతిగా పలికిన లోకేష్ అంతకుముందు ఎమ్మెల్సీగా మంత్రి ప్రమాణ స్వీకార సమయంలోనూ తడపడ్డాడు ఇక పార్టీ సమావేశంలో అయితే అవినీతి కులపిచ్చి ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశమే అని అర్థం వచ్చేలా ప్రసంగించి నవ్వుల పాలయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒక్కోసారి ఇలాగే తడబడుతూ అవినీతి అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ అని సాక్షాత్తు అసెంబ్లీలోనే బాబు ప్రకటించేశారు చంద్రబాబు ఇప్పుడంటే కాస్త జనానికి అర్థమయ్యేలా ఉపన్యాసం ఇవ్వగలుగుతున్నారు కానీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కొత్తలో ఆయన మంచి వక్త ఏమి కాదు అప్పట్లో చంద్రబాబు పొరపాటు మాట్లాడినా మీడియా ఇంత విస్తృతంగా లేకపోవడంతో అసలు సోషల్ మీడియాలే లేకపోవడం వల్ల పెద్దగా నవ్వుల పాలు కాలేదు కానీ లోకేష్ ఇప్పుడు సోషల్ మీడియా ఆడుకుంటుంది ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇలాంటివి కాస్త పట్టించుకుంటుంది ఈ నేపథ్యంలో లోకేష్ ఇలాగే తప్పులు మాట్లాడుతూ దొరికిపోతూ ఉంటే తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం జరుగుతుందని చంద్రబాబు భయపడుతున్నారట తెర వెనుక రాజకీయాలు చేయడం ఎంత ముఖ్యమో ప్రజల్ని ఆకట్టుకునేలా మాట్లాడడం రాజకీయాల్లో అంతే ముఖ్యమని లోకేష్ను చంద్రబాబు క్లాస్ పీకారట మండలి బుద్ధప్రసాద్ పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళ దగ్గర తెలుగు నేర్చుకోమని కనీసం రోజుకొక గంట అద్దం ముందు నిలబడి ఉపన్యాసాలు ప్రాక్టీస్ చేయమని తెలుగు మీద పట్టు దొరికేంత వరకు మీడియాతో మాట్లాడవద్దని పార్టీ మీటింగ్లో కూడా మీడియా ఉన్నప్పుడు మాట్లాడవద్దని లోకేష్కు బాబు వార్నింగ్ ఇచ్చారంట లోకేష్ కూడా తన తెలుగును సరిదిద్దుకునేందుకు సరిదిద్దుకోవడమే శ్రద్ధ పెట్టాడని చెప్తున్నారు